హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేయండి ఈ రోజు వీడియో ఏంటంటే చాలా చాలా స్పెషల్ రెసిపీ అన్నమాట ఏంటంటే పుచ్చకాయ పచ్చడి మామూలుగా అయితే ఇది తినేసి ఇది పాడేస్తూ ఉంటాం కదా సో ఇది తినేసి దీంతో పచ్చడి చేసుకోవచ్చు అన్నమాట ఈ చుట్టూ ఇది పాడేస్తూ ఉంటాం కదా ఈ స్కిన్ అనేది దీంతో పచ్చడి చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ టేస్ట్ ఎలా ఉంటుందంటే పుచ్చకాయ పచ్చడి రెసిపీ టేస్ట్ బీరకాయ పచ్చడి పొట్టు చేసుకుంటాం కదా బీరకాయ పొట్టుతో పచ్చడి చేసుకుంటాం కదా ఆ టేస్ట్ లా ఉంటుంది అన్నమాట ఆ పచ్చడి టేస్ట్ లా ఉంటుంది అలాగే మనం బీరకాయ పొట్టుతో చేసుకుంటాం అలాగే గుమ్మడికాయ కూడా పొట్టు తీయకుండా కూర వండుకుంటాం అలాగే గుమ్మడికాయ పొట్టు తీకుండానే పైన స్కిన్ తీకుండానే పచ్చడి కూడా చేసుకుంటాం అలాగే ఇంకా ఏమున్నాయి సొరకాయ కూడా పైన పీల్ తీకుండానే అదే స్కిన్ తీకుండానే హల్వా చేసుకుంటాం స్వీట్స్ కూడా సొరకాయకి స్కిన్ తీయం అలాగే పుచ్చకాయ కూడా దీనితో ఇది తినేసి ఈ దీంతో పచ్చడి చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది పుచ్చకాయ పచ్చడి తయారీ విధానం అయితే ఇప్పుడు చూసేద్దాం అండ్ పుచ్చకాయ పచ్చడి తయారీ విధానం ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు వచ్చేస్తుంది నోటిఫికేషన్ రూపంలో బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తే వీడియో అప్పుడు మీకు నోటిఫికేషన్ వెంటనే వచ్చేస్తుంది అనమాట సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇప్పుడు పుచ్చకాయ పచ్చడి తయారీ విధానం అయితే చూసేద్దాం ఇప్పుడు పుచ్చకాయ పచ్చడి తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని బాండీ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి వేసి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట ఒక 5 మినిట్స్ పాటు ఆయిల్ వేయలేదు ఆయిల్ వేయకుండానే ఇవి రెండు వేయించుకోవాలన్నమాట ఈ పచ్చిశనగపప్పు మినప్పప్పు ఫ్రై అయిపోయినాయి అన్నమాట ఇప్పుడు వేరే బౌల్లోకి తీసేసుకోవాలి ఇవి రెండు ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇవి చల్లారేంత వరకు సైడ్ని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసిన తర్వాత చూడు పుచ్చకాయ ముక్కలు పుచ్చకాయ తినేసిన తర్వాత ఇలా ముక్కలు మిగులుతాయి కదా ఇలా కొంచెం పెద్ద సైజులోనే ఇలా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకొని వేసుకోవాలన్నమాట చూసారు కదా ఒక కప్పు పుచ్చకాయ ముక్కలు అయితే వేసాను మేము తినేసి లోపల గుజ్జు అది రెడ్ కలర్లో ఉన్నదంతా తినేసామన్నమాట అవి తినగా మిగిలిన ముక్కలు అన్నమాట ఇవి చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయ పొట్టు పచ్చడి చేసుకుంటాం కదా అలా ఉంటుంది అన్నమాట ఇవి ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత టొమాటో ముక్కలు 1 కప్ వేసుకోవాలన్నమాట ఒక మీడియం సైజు టొమాటోలు 2 కట్ చేసి వేసాను ఇవి ఫ్రై అవ్వాలన్నమాట ఒక 10 మినిట్స్ పడుతుంది ఇవి మగ్గడానికి పుచ్చకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి మగ్గడానికి ఒక 10 మినిట్స్ పాటు టైం పడుతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు ఇలా మగ్గనివ్వాలి సో 10 మినిట్స్ అయింది ఇప్పుడైతే చూడండి ఇలాగ మగ్గిపోయి పుచ్చకాయ ముక్కలు చూడండి ఇలాగ మగ్గాలన్నమాట మనకి తెలిసిపోతుంది అవి మగ్గిన తర్వాత చూడడానికి గుమ్మడికాయ ముక్కల్లా ఉన్నాయి కదా సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లారనివ్వాలన్నమాట ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక 7-8 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మీ ఇష్టం రుచికి సరిపడా వేసుకోవాలి అలాగే ముందు మనం వేయించి పెట్టుకున్నాం కదా పచ్చిశనగపప్పు మినప్పప్పు అవి కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట వేసుకొని ఇవి గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట లేదంటే మొత్తం అన్ని కలిపి వేసేస్తే పప్పులు అనేవి నలగవు అలానే ఉండిపోతాయి ఇప్పుడు ఇలా ఇందులో ఈ పప్పులు అనేవి గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో పుచ్చకాయ ముక్కలు టొమాటో ముక్కలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి మొత్తం చల్లారిన తర్వాత ఇందులో వేసేసుకొని ఇవి మొత్తం కూడా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి గ్రైండ్ చేసేసాను ఇలాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూడడానికి ఎలా ఉంది బీరకాయ పొట్టు పచ్చడిలా ఉంది కదా టేస్ట్ అయితే బీరకాయ పచ్చడి కన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఈ పచ్చడి మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి
ఇప్పుడు గిన్నెలోకి తీసుకున్నాం కదా పచ్చడి, అది పోపు పెట్టుకోవాలన్నమాట. పచ్చడికి పోపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇందాక పుచ్చకాయ ముక్కలు అలాగే టొమాటో ముక్కలు మగ్గించాను కదా, అదే ప్యాన్లో పోపు అనేది కూడా పెట్టేస్తున్నాను అన్నమాట. బాండి హీట్ అయిన తర్వాత ఒక 1½ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 కానీ 1 కానీ ఎండుమిర్చి వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చడిలో పచ్చిమిర్చి ఎక్కువగానే వేసాం, కారం అక్కడే ఎక్కువగా ఉంటుంది. ఎండుమిర్చి ఇలా కట్ చేసి వేసుకున్న తర్వాత అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసి ఇలా ఒక 1 మినిట్ పాటు ఫ్రై అయిన తర్వాత పచ్చడిలోకి పోపు అనేది వేసేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలో ఫ్రై చేసుకున్న పోపు మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి, అలా అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా పుచ్చకాయ పచ్చడి తయారీ విధానం, మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. హాయ్, చూసారు కదా పుచ్చకాయ పచ్చడి ఎలా తయారు చేయాలి అనేది. ఇలా కొంచెం గట్టిగానే ఉంటుంది, లూజ్గా ఉంటే బాగోదు అనమాట. అలాగే మీరు కూడా ట్రై చేయండి పుచ్చకాయ పచ్చడి తయారీ విధానం. మీరు ఎవరికైనా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. పుచ్చకాయ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్ లో తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకేనా, బై బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.